హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం చెప్పే టాపిక్ వచ్చేసి బెంగళూరు వేసేసి రాజస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్ సో అంతకంటే ముందు నేను జరిగిన మ్యాచ్ రిజల్ట్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది నిన్న నా ప్రైమ్ గ్రూప్లో వచ్చిన టీం ఇది కెప్టెన్ ఖలీల్ అహ్మద్ వైస్ కెప్టెన్ బెరిస్టర్ వార్నర్ గేల్ అగర్వాల్ అలిన్ రషీద్ ఖాన్ బీ కుమార్ ఉన్నారు అండ్ ఇది నా ప్రైమ్లో ఒక జస్ట్ చేంజ్ చేశాడు ఇక మనం విజయశంకర్ని పెట్టాం కదా విజయశంకర్ ప్లేస్లో కలీల సారీ ఏ శర్మ అని తీసుకున్నాడు సో దాంతో అన్ని పాయింట్లు వచ్చాయి సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వచ్చాయి వన్ ఫార్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది మెగా గ్రాండ్ లీగ్ సో ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ రూపీస్ వచ్చాయి సో ఇంకొక చేంజ్ చేస్తుంటే గ్రాండ్ లీగ్ విన్నావాడు కోటి రూపాయలు సో మళ్ళీ ఇంకొక ఇంకొక అతను సో ఇది ఇంకో ప్రైమ్ మెంబరు ఇతను ఏం చేస్తాడంటే ఇక్కడ మన రాహుల్ ప్లేస్లో అభిషేక్ శర్మ తీసుకున్నాడు సేమ్ టీమ్ మిగిలిన నీ ప్రైమీలో ఇచ్చిన టీమ్ సేమ్ టీం ఒక్కొక్క చేంజ్ అని చెప్పాను అందరికీ ఎందుకంటే ప్రైమ్లో డెబ్బై మంది ఉన్నారు కాబట్టి అందరికీ క్లాషెస్ అవ్వకుండా ఉండాలని చేంజ్ అని చెప్పాను సో వీళ్ళు చేశారు ఇతనికి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ పాయింట్స్ వచ్చాయి విశేషంకి టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పాయింట్ టువెల్ ర్యాంక్ అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి సో సేమ్ ఇతను కూడా ఒక టూ చేంజెస్ చేస్తుంటే ఆల్మోస్ట్ కొంచెం పాయింట్ డిఫరెంట్ ఒక థర్టీ పాయింట్స్ డిఫరెంట్ అవి కొంచెం వచ్చింటే ఇతను కూడా వన్ ఫ్లోర్ వచ్చేది జస్ట్ చిన్న చిన్న చేంజెస్ సో మన గ్రూప్లో అది ఎస్ఎల్ కూడా మంచి ర్యాంకే వచ్చింది నిన్న ఇది ఎస్ఎల్ టీం ఫ్రెండ్స్ సో దీంట్లో కెప్టెన్ రాహుల్ పెట్టింది కామన్ కెప్టెన్ కాబట్టి అందరికీ సో దీంట్లో కూడా మనకి సెవెన్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ టాప్ టూ ర్యాంక్ వచ్చింది సో ఇది కూడా మంచి టీమే సో అలానే మీకు ఎవరికైనా టీమ్స్ అయితే కావాలంటే మనకు ప్రైమ్ గ్రూప్ ఉంది మీకు ప్రైమ్లో జాయిన్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ జరిగే మ్యాచ్ అయితే ముంబైలో జరగబోతుంది సో మాక్సిమం ఇప్పుడు మనం ఐపీఎల్ ఆడే ప్రజెంట్ మొత్తం ఫోర్ గ్రౌండ్స్ ప్రజెంట్ అయితే రెండు గ్రౌండ్లో ఆడుతున్నారు ఒకటి చెన్నై ఒకటి ముంబై చెన్నై పిచ్ మాక్సిమం అబ్జర్వ్ చేయండి వన్ సిక్స్టీ బిలోనే ఉంటుంది చెన్నై ముంబై మ్యాచ్లో మాత్రం మాక్సిమం ఒక వన్ ఎయిటీ ఎబోనే స్కోర్ అయితే వెళ్తుంది సో మ్యాక్సిమం ఈ మ్యాచ్లో కూడా మాక్సిమం వన్ ఎయిటీ ఎబో స్కోర్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది మీరు కూడా కెప్టెన్గా అన్ని టీంలో కెప్టెన్గా బ్యాట్స్మెన్ పెట్టాను ట్రై చేయండి ఇంకా అలానే ప్లేయింగ్ లెవెన్ చూద్దాం దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి అని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది వాటి ప్లేయింగ్ లెవెన్ ముందు ఆర్సీపీ నుంచి కోహ్లీ పడికిల్ పడిదార్ మ్యాక్సివెల్ డివిలియర్స్ జెమ్మిసన్ సుందర్ అహ్మద్ పటేల్ సిరాజ్ చాహల్ సో దీంట్లో మనకి ఓపెనర్గా కోహ్లీ పడిక్కలు ఇద్దరు వస్తున్నారు ఫ్రెండ్స్ అయితే లాస్ట్ టూ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు బట్ మంచి ప్లేయరే మనకు తెలిసి ముందు ఐపీఎస్ సీజన్ ఎలా ఆడాడు మ్యాక్సిమం మీరు ఎస్ఎల్ తీసుకోవచ్చు గ్రాండ్ లీగ్ కెప్టెన్ కూడా ట్రై చేయొచ్చు అండ్ పడిదార్ మాత్రం మీరు ఎస్ఎల్ వద్దు గ్రాండ్ లీగ్ ట్రై చేయండి కెప్టెన్ ట్రై చేయండి ఎందుకంటే వన్ డౌన్ బ్యాటింగ్ వస్తున్నాయి కాబట్టి అండ్ నెక్స్ట్ మ్యాక్స్ వెళ్తే మంచి ఫామ్లో ఉన్నాడు ఈ సీజన్లో సో బ్యాక్ టు బ్యాక్ రెండు ఆప్షన్ చేశాడు ఒక ఫార్టీ రన్స్ చేశాడు సో ఖచ్చితంగా లాస్ట్ మ్యాచ్ చూసి అలా ఆడాడు సో ఈజీ మీరు ఎస్ఎల్ తీసుకొని గ్రాండ్లు కెప్టెన్ కూడా ట్రై చేయండి అండ్ డివిలియర్స్ కంపల్సరీ తీసుకోండి టీంలో అండ్ కెప్టెన్ కూడా ట్రై చేయండి గ్రా ఎస్ఎల్ కెప్టెన్ వద్దు గ్రాండ్లో మాత్రం కెప్టెన్ ట్రై చేయండి ఎందుకంటే ఎస్ఎల్ ఎందుకు కొద్ది అంటే ఎస్ఎల్ ఎందుకు కొద్ది ఉంటున్నా అంటే ఎస్ఎల్ మ్యాక్సిమం బ్యాటింగ్ ఆడంత ముందు ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా సో వీళ్ళందరూ ఆడే ఒక ఎవరైనా క్లిక్ అయ్యి కొంచెం ఎక్కువసేపు ఎక్కువ లుక్ క్రేజ్లో ఉంటే మాత్రం డివిలియర్స్కి ఎక్కువ బాల్ ఆడే ఛాన్స్ రాదు అందుకనే ఎస్ఎల్ వద్ద పేరుగా పెట్టండి బట్ గ్రాండ్ లీగ్లో ఏం చేస్తారంటే అంటే ఓపెనర్లు ఎవరైనా అవుట్ అయితే అనుకుంటే ఓపెనర్లను తీసేసి ఆ టీంలో డివిలియర్స్కి కెప్టెన్ పెట్టండి నెక్స్ట్ జమ్మీసన్ మన మంచి ఆల్రౌండర్ ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ త్రీ వికెట్స్ కూడా తీసాడు సో ఖచ్చితంగా ఎస్ఎల్ తీసుకోండి కెప్టెన్ కెప్టెన్గా ట్రై చేయొచ్చు అండ్ సుందర్ అహ్మద్ సో ఇద్దరిని అయితే గ్రాండ్ లీగ్ తీసుకోండి ఎస్ఎల్ అయితే వద్దు అండ్ హెచ్ పటిల్ ఖచ్చితంగా ఎస్ఎల్ తీసుకోండి గ్రాండ్ కెప్టెన్ కెప్టెన్గా ట్రై కా నెక్స్ట్ సిరాజ్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్ సిరాజ్ అయితే చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు ఎకనామిక్లో కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు లాస్ట్ జరిగిన మ్యాచ్లో టూ ఓవర్స్లో థర్టీ ఎయిట్ రన్స్ కొట్టాల్సినప్పుడు రష్యా త్రీస్లో ఉండగా ఒక్క ఓవర్ నైన్టీన్త్ ఓవర్లో ఒకే ఒక రన్ ఇచ్చాడు సో అంత మంచిగా అయితే బౌలింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ సో మాక్సిమం మీరు గ్రాండ్లీ తీసుకోండి ఎస్ఎల్ ఎస్ఎల్ తీసుకునే గ్రాండ్లీ కెప్టెన్ కూడా ట్రై చేయండి నెక్స్ట్ చాహల్ చాహ్లీ స్పిన్నర్ మంచిగా చేస్తున్నాడు బట్ లాస్ట్ మ్యాచ్ టూ వికెట్ తీసాడు కానీ సో ఈ మ్యాచ్ ముంబై జరగబోతుంది కాబట్టి ముంబై పిచ్చి స్పిన్నర్కి అంత అనుకూలంగా ఉండదు సో మాక్సిమం మీరు స్కిప్ చేస్తే బయట ఒక ట్రై చేయండి గ్రాండ్లీలో ఒక పది పది టీంలో ఒక నాలుగు ఇట్లో పెట్టండి మిగిలిన వదిలేయండి బట్ కెప్టెన్ అలా అయితే పెట్టకండి ఎందుకంటే పిచ్చిలో వికెట్లు పడే ఛాన్స్ తక్కువ స్పిన్నర్స్కి అండ్ నెక్స్ట్ రాజస్థాన్ టీం చూద్దాం ఫ్రెండ్స్ బట్లర్ ఓహ్రా జైస్వల్ అని ఒక రావచ్చు ఎందుకంటే ఓహ్రా మూడు మ్యాచ్లు కంటిన్యూగా ఫెయిల్ అయ్యాడు నెక్స్ట్ శాంసంగ్ దూబే మిల్లర్ పరాగ్ తివాటియా మోరీస్ వనట్కట్ సకరియా రెహ్మాన్ సో ప్లేయింగ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో దీంట్లో బట్లర్ మంచి మంచి తెలుసు గా ఆడే ప్లేయర్ అండ్ ఇద్దరులో ఒకరుండే ఛాన్స్ ఉంది ఎవరున్నా సరే ఎస్ఎల్ వద్దు గ్రాండ్లీగా తీసుకుని ఫ్రెండ్స్ అండ్ సంజు శాంసంగ్ ప్రతి సీజన్లో ఒకే ఒక మ్యాచ్ రెండు మ్యాచ్లు ఆడతారు మిగిలిన మ్యాచ్లు ఫెయిల్ అవుతుంటారు మరి అదేంటో సో ఫస్ట్ మ్యాచ్ ఆరేజ్లో సెంచరీ చేసి దాని తర్వాత రెండు మ్యాచ్లు కూడా ఫెయిల్ అయ్యాడు సో లాస్ట్ లాస్ట్ మ్యాచ్ కూడా అవుట్ అయ్యాడు ఫ్రెండ్స్ సో మనకి క్రెడిట్స్ ప్రాబ్లం ఉంటే మాత్రం వదిలేయండి లేకపోతే మనం ఎస్ఎల్ తీసుకోండి గ్రాండ్లు అయితే కెప్టెన్ ట్రై చేయండి అండ్ శివన్ దుబే యావరేజ్ ప్లేయర్ ఫ్రెండ్స్ మీరు ఎస్ఎల్ వద్దు గ్రాండ్లీగా ట్రై చేయండి నెక్స్ట్ మిల్లర్ మిల్లర్ అయితే ఫస్ట్ మ్యాచ్ లేడు సెకండ్ మ్యాచ్ సిక్స్టీ టూ రన్స్ కొట్టాడు ఫ్రెండ్స్ థర్డ్ మ్యాచ్ అయితే డక్ అవుట్ అయ్యాడు ఆ డక్అౌట్ అయితే అంటే రిక్వైర్ రేట్ ఎక్కువ వెళ్తుందని హిట్టింగ్ చేయబోయి అవుట్ అయ్యాడు సో పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి మీరు ఎస్ఎల్ తీసుకోవచ్చు గ్రాండ్లీ కెప్టెన్గా ట్రై చేయొచ్చు అండ్ పరాకు తివాటా ఇద్దరైతే స్పిన్ వేస్తున్నారు అండ్ బ్యాటింగ్ కూడా యావరేజ్ చేయగలరు పెద్ద బిగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ నుంచి బట్ ఒక వికెట్లో బై లక్లో వికెట్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఎస్ఎల్ క్రెడిట్ ప్రాబ్లెట్ తీసుకోండి లేకపోతే గ్రాండ్ గ్రాండ్గా తీసుకోండి నెక్స్ట్ మోరీస్ ఉనట్కట్ సకరియర్ రెహమాన్ ఇద్దరు నలుగురు స్పీడ్ బౌలర్స్ ఫ్రెండ్స్ ఈ నలుగురు కూడా మంచిగానే వస్తున్నారు బౌలింగ్ అంతకుముందు మ్యాచ్లో ఉన్నటిక మూడు వికెట్ తీస్తారు బట్ లాస్ట్ మ్యాచ్ అయితే వికెట్ ఏం తీయలేదు అండ్ సక్రియ అయితే డెత్ ఓవర్ బౌలింగ్ వేస్తున్నారు మెయిన్ అందుకని వికెట్లు పడుతున్నాయి సో మాక్సిమమ్ మీరు తీసుకొని ఎస్ఎల్ తీసుకోండి గ్రాండ్ లీగ్ కెప్టెన్ కూడా ట్రై చేయొచ్చు అండ్ రెహమాన్ ఫస్ట్ మ్యాచ్ బౌలింగ్ అంత మంచిగా అయిపోయినప్పటికీ లాస్ట్ రెండు మ్యాచ్ మాత్రం బాగానే వేసాడు రెండు రెండు వికెట్ తీశాడు ఫ్రెండ్స్ సో బాగా బౌలింగ్ వేస్తున్నాడు మీరు ఎస్ఎల్ తీసుకోండి గ్రాండ్ లీగ్ కెప్టెన్ కూడా ట్రా చేయొచ్చు సో రెండిట్లో అయితే ఇలా ఉండే ఛాన్స్ ఉంది ప్లేయింగ్ ఉన్నాను సీంట్లో మీరు ఎస్ఎల్ తీసుకోవాల్సిన ప్లేయర్స్ అయితే కోహ్లీ ఎస్ఎల్ తీసుకోవాల్సిన ప్లేయర్స్ కోహ్లీ పడికల్ మ్యాక్సివెల్ ఏవిడియాస్ జెమ్మిసన్ హెచ్ పటేల్ సిరాజ్ సో వీళ్ళ వరకు తీసుకోండి అండ్ చాహల్ ఈ రాజస్థాన్ నుంచి వచ్చేసి బట్లర్ శాంసన్ మిల్లర్ మోరిస్ సక్రియం రెహ్మాన్ సో నేను చెప్పిన ఈ ప్లేయర్స్తోనే మీరు ఎస్ఎల్లో తీసుకోవడానికి ట్రై చేయండి కెప్టెన్కి వచ్చేసి కోహ్లీ మ్యాక్సివెల్ బట్లర్ సో ఈ ముగ్గురులోనే మీరు కెప్టెన్ వైస్ కెప్టెన్ తీసుకోండి ఫ్రెండ్స్ సో దీంట్లో మనం రిస్క్ గ్రాండ్లీ ఎవరు మెటల్ చెప్తాం ఫ్రెండ్స్ సుందరు అహ్మదు అండ్ చాహల్ ఇక్కడ జైష్వాళ్ళను ఒక రన్ఆర్ సార్ అండ్ శివన్ దూబే పరాగ్ దివాటియా అండ్ సక్రయ అండ్ బొనడ్కట్ సో వీళ్ళందే కొంచెం హై రిస్క్ అనమాట మనం ఒకసారి ఎక్స్పెక్ట్ చేయడం వల్ల గ్రాండ్లీ విన్ అవుతుంటారు కదా అట్లాంటి ప్లేట్స్ వీళ్ళు మీరు లీవ్లో హై రిస్క్ పెడదాం వస్తే వస్తాయి లేకపోతే పోతాయి అని మెంటాలిటీ ఉంటే మాత్రం వీళ్ళని పెట్టి ట్రై చేయండి కొంచెం సేఫ్ నా డబ్బులు నాకు రావాలంటే మాత్రం నేను ఇందాక చెప్పిన సేఫ్ ప్లేని పెట్టండి సో ఇది ఫ్రెండ్స్ మన ఎప్పుడైనా సేఫ్ జోన్లో ఉంటే గ్రాండ్లీ విన్నవాడు కష్టం కొంచెం రిస్క్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకైతే టెలిగ్రామ్ ఛానల్ ఉంది నా విన్నింగ్స్ మొత్తం మీకు దాంట్లో పంపిస్తూ ఉంటాను ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒక లింక్ ఓపెన్ అవుతే సర్చింగ్ శివ డ్రీమ్ టీమ్స్ సర్చ్ చేయండి వన్ కేవలం సబ్స్క్రైబర్ ఉంటారు దాంట్లో జాయిన్ అవును ఫ్రెండ్స్ నా టీమ్స్ కానీ నా రిజల్ట్ కానీ మొత్తం పంపిస్తూ ఉంటాను ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మన ఐపీఎల్ మొత్తం అయితే నేను వీడియోస్ చేస్తాను ఆ వీడియోస్ అయినా మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకౌంట్ ట్యాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ